ప్రభువుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2:19. ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, గతించిన కాలములో ఒకవేళ మనము ఎన్నో బాధలను భరించుచు ఎంతో ఇబ్బందులు పడుతూ నష్టపోయిన స్థితిలో ఉన్నామేమో, ప్రయాస పడుచున్నాము గాని ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలమును పొందలేక, ఆ కష్టానికి తగిన కష్టార్జితమును మనము అనుభవించలేక ఎటు చూచిన నష్టపోయిన స్థితిలో మనమున్నామేమో, మన దీన స్థితిని ఎరిగిన దేవుడు మనలను ప్రేమించి గతకాలమంతా మనము అనుభవించిన ప్రతి నష్టముల నుండి, ప్రతి కీడుల నుండి, ప్రతి భారములన్నిటి నుండి విడిపించి ఇది మొదలుకుని అన్ని విషయాలలో మనలను ఆశీర్వదిస్తారు. అయితే ఈరోజు మనము విన్న ఈ వాగ్దానం నిశ్చయంగా మన జీవితాలలో ఫలించాలంటే, మనము ఎలాగూ నడుచుకోవాలంటే, ఇప్పుడైనను మనము ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి మరలా ఆయన యొద్దకు రావాలి. అంటే ఉపవాసము ఉండలేకపోయామేమో గతించిన కాలములో, దేవునితో సహవాసం చేసే విషయాలలో వెనకబడిపోయామేమో గతించిన కాలములో, కన్నీటి ప్రార్థన అనుభవాలు కరువైపోయినాయేమో గతించిన కాలములో, మనఃపూర్వకముగా ప్రభువుని సమీపించలేకపోయామేమో. ప్రభు సెలవిస్తున్నారు ఇప్పుడైనను. ఈ మాట ఎందుకు చెప్పబడిందో తెలుసా? గతించిన కాలములో మనము ఇలా చేయలేకపోయాం కాబట్టే ప్రతిఫలాన్ని పొందలేకపోయాం. గత కాలములో చేయలేకపోయాం కాబట్టే దేవుని ఆశీర్వాదాలను అనుభవించలేకపోయాం. ఇప్పుడైనా, కనీసం ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం చేసుకుని దేవునికి దూరం అయిపోయాం కాబట్టి ఈ రోజు నుంచైనా ప్రభుకి దగ్గరయ్యే పనులు మనం చేయాలి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి, వ్రత దినమును ఏర్పరచుకోవాలి, ప్రభువును బ్రతిమాలుకొనుటకు ప్రత్యేకమైన దినములను ఏర్పాటు చేసుకోవాలి. ఏమండి, ఒక్క విషయం మీతో పంచుకుంటాను, మామూలు ప్రార్థనలకు జవాబు రాలేదా? అయితే ఉపవాసముండి మనం గోజాడగలిగితే, ఉపవాసముండి ప్రభు దగ్గర మొర్ర పెట్టగలిగితే, ఉపవాస ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదంటే అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యపరచబడతాయి. గతించిన దినములలో మనము దేవునికి బొత్తిగా దూరం అయిపోయామేమో కదా, ఇప్పటి నుంచైనా ప్రభుకి దగ్గర అవుదాము, దేవుని సన్నిధికి దగ్గర అవుదాము. దేవుని సన్నిధి సహవాసాన్ని విడవకుండా నిత్యము ఆయన సన్నిధిలో ఎడతెగకుండా ప్రభుతో సహవాసం చేద్దాం. అలా మనం చేయటం ద్వారా మన దేవుడు కరుణావాత్సల్యములు కలిగిన వాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి తాను మన పట్ల చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును కాబట్టి మన వస్త్రములను దాకుండా మన హృదయములను చింపుకుని మన ప్రభువైన యెహోవా తట్టు మనం తిరగగలిగితే, నిండు మనసుతో ఆయనను ప్రార్థించగలిగితే, కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఆయన దగ్గర ఉపవాస ప్రార్థనలు చేయగలిగితే, నిశ్చయంగా ఆయన మన పక్షమందుండి ఇది మొదలుకుని అన్ని విషయాలలో మనలను బహుగా ఆశీర్వదిస్తారు. మరి అలాగున నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఇది మొదలుకుని అన్ని విషయాలలో మమ్మను ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.